అందరికీ నమస్కారం ఈరోజు వీడియోలో మనం చాలా తేలికగా సిద్ధించేటటువంటి మంత్ర విద్యలలో మహేంద్ర దేవి యొక్క సాధన మనం చాలా శీఘ్రగతిన మనకు కోరినటువంటి సమస్త కోరికల్ని తీర్చడంతో పాటు చాలా తేలికగా కూడా సులువుగా కూడా మనం సాధన చేయడానికి వీలుగా ఉండేటటువంటి యొక్క మంత్ర దేవత యొక్క సాధన ఎలా ఉంటుంది అనే విషయాన్ని తెలుసుకుందాం మనం చూసుకున్నట్లయితే మనకు జరగవలసిన కార్యాలను బట్టి ఒక్కొక్క కార్యానికి ఒక్కొక్క దేవి మంత్రాన్ని మనం ఎన్నుకొని సాధన చేయడం జరుగుతుంది అలా కాకుండా శీఘ్రంగా వాటిలో కూడా చాలా త్వరితగతిన మనకు అనుగ్రహించేటటువంటి మంత్ర విద్యలు కూడా చాలానే ఉన్నాయి వాటిలో మనం ఎన్నుకొని మనకు చాలా తేలిక మార్గంలో సాధన తక్కువగా ఉండి ఫలితం ఎక్కువగా ఉండేటటువంటి మంత్రాలను ఎన్నుకొని సాధన చేయడం ద్వారా మనకు మంచి ఫలితం రావడం జరుగుతుంది అయితే ఈ వీడియోలో మనం దేవి యొక్క సాధన గురించి తెలుసుకుందాం దేవి సాధన చాలా తేలికగా మనకు చేయవచ్చు తొందరగా సిద్ధించే విద్య కూడా అయితే మనం చూసుకున్నట్లయితే ఈ యొక్క మంత్రం ఐమ్ క్లీమ్ ఐంద్రీ మహేంద్రీ కులు కులు చులుచులు హంసాహ స్వాహ ఈ మంత్రాన్ని మీరు సూర్యోదయ కాలమునందు ఏకాంత ప్రదేశమునందున్నటువంటి వావిలి చెట్టు ఈ వావిలి చెట్టును చూసుకొని దాని మొదట మీరు ఇంద్రధనస్సు ఉదయించే కాలము ఇది ఖచ్చితంగా ఉండవలసిన రోజు ఇంద్రధనస్సు ఎప్పుడైతే ఉదయిస్తుందో ఆ కాలములో ఆ రోజులో ఈ సూర్యోదయ సూర్యోదయం అయ్యేటప్పుడు మీరు వావిలి చెట్టు మొదట కూర్చొని ఈ మంత్రాన్ని మీరు జపం చేస్తూ ఉన్నట్లయితే ఆ మహేంద్రదేవి తొందరగా ప్రసన్నురాలవుతుంది తొందరగా ప్రసన్నురాలయ్యి వీళ్ళు యక్షిణీ స్వరూపాలు కనుక వీరు మీకు సాక్షాత్కరించి అంటే నేరుగా కనిపించే మీకు ఏదైనా ఇవ్వాలనుకుంటే అనుగ్రహాన్ని ఇవ్వడం జరుగుతుంది అయితే ఈమె మీకు సాక్షాత్కరించి పాదాల లోకం నుండి ఒక సిద్ధ ద్రవ్యాన్ని మీకు తీసుకొచ్చి మీకు అందించడం జరుగుతుంది ఈ ద్రవ్యం ప్రభావం చేత సాధకుడు ఏ కోరిక కోరినప్పటికీ కూడా ఆ సిద్ధించేటటువంటి శక్తి ఆ సిద్ధ ద్రవ్యం ద్వారా అతనికి కలిగి ఆయన కోరికలన్నీ తీరుతాయి అతను ఏ కోరిక కోరేనప్పటికీ కూడా అయితే మీరు ముఖ్యంగా చూసుకున్నట్లయితే ఏ మంత్రానికైనా మనకు గురువు ఉండాలి గురువు లేకుండా మంత్రమైనటువంటిది వృత్తి స్థాయిలో సిద్ధించదు అలాగే మంత్రానికి సిద్ధించే శక్తి రావాలి అంటే దాన్ని ఇతకు ఇతకు పూర్వం ఎవరైనా సాధన చేసిన వారు ఉన్నట్లయితే వారి నుంచి గ్రహించినట్లయితే తొందరగా సిద్ధిస్తుంది లేకుండా మనం సొంతంగా గ్రహించినట్లయితే దాని యొక్క ఫలితం శూన్యమని చెప్పుకోవచ్చు అయితే మీరు మంత్రాన్ని గ్రహించేటప్పుడు గురువు దొరకని వేళ మీరు గురువు లేకుండా మంత్రాన్ని స్వీకరించే విధానం గురించి నేను ఇతకు ముందు కూడా చాలా వీడియోస్ చేయడం జరిగింది వాటి గురించి మీరు తెలుసుకోవాలని ఇంట్రెస్ట్ ఉన్నవారు కింద డిస్క్రిప్షన్లో నేను లింక్ ఇస్తాను వాటిని క్లిక్ చేసి మీరు గురువు లేకుండా మంత్ర సాధనం ఎలా చేయాలి గురువు లేకుండా మంత్రాన్ని ఎలా స్వీకరించాలి అనేటటువంటి పద్ధతుల గురించి అలాగే మంత్ర సాధనంలో పాటించవలసిన నియమాల గురించి కూడా నేను తెలియజేయడం చేయడం జరిగింది మీరు కింద డిస్క్రిప్షన్ ఉన్నటువంటి లింకును క్లిక్ చేసి వాటి గురించి పూర్తి వివరాలు తెలుసుకొని ఈ యొక్క మంత్రాన్ని సాహన చేసినట్లయితే మీకు శీఘ్రగతిన ఫలితాన్ని రావడం జరుగుతుంది ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ఖచ్చితంగా లైక్ చేయండి మీకు తెలిసిన కొద్దిమందికైనా షేర్ చేయండి మొదటిసారి మన ఛానల్ని చూస్తున్నట్లయితే కింద కనిపించే సబ్స్క్రైబ్ బటన్ ప్రెస్ చేసి పకుండా కనిపించే బెల్ ఐకాన్ కూడా క్లిక్ చేయండి